కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాల్లో 100% జాబ్ గ్యారంటీ, సెలక్షన్ పక్కా వంటి తప్పుడు ప్రకటనలు నియంత్రించేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తప్పుడు ప్రకటనలపై కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేసి 54.60 లక్షల జరిమానాలు విధించింది. అలాగే కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే ప్రకటనలు మాత్రం యూజర్స్ హక్కులను దెబ్బతీయొద్దని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు వాటి వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయవద్దన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు వారి పేర్లు, ఫోటోలు ఉపయోగించవద్దన్నారు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలని సూచించారు.